జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈరోజు టీఎన్టీయూసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ మేరకు యూనియన్ నాయకులు గుంటుపల్లి శేషగిరిరావు ఇతర నేతలు పాల్గొని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కార్మికుల హక్కులను కాపాడడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. టీడీపీ పాలనలోనే కార్మికుల హక్కులను కాపాడి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూ రాష్ట వ్యాప్తంగా త్వరలో ఆందోళన చేపడతామని వారు వెల్లడించారు. మన టీఎన్టీసీగా మన కార్యక్రమం మనం చేద్దాం. ఆ కార్యక్రమం తర్వాత వర్కర్స్ కూడా ఇవాళ అందరినీ మా పడిగారు అక్కడ ప్రేమకి వైసీపీ. మేము ఏం చేయట్లేదు, ఏమంది లేదు, గతి లేదు వాళ్ళకి. వీళ్ళందరూ పనిచేయాలి. మున్సిపల్ వర్కర్స్ అంతా అక్కడ ఉన్నారు. డాక్టర్ వాళ్ళని నిలవలేదన్నారు. వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళందరినీ పిలుస్తున్నారు. అక్కడ ఉమ్మడి బలవంతం చేయట్లేదు అంటున్నారు. కాబట్టి ఏంటంటే అధికారులని వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ పెట్టేసి ఇక్కడ మనకి పనులు చేయకుండా రోడ్లు చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ గోరుపాటు పెట్టారు మన వాళ్ళు రైతుకి. సాగర్లో నీళ్లు ఉన్నాయి, కాలువల్లో నీళ్ళు రావు.